कैंसर पै अवगाहना कार्यक्रम में विशाख जिला स्थानिक विवेकानंद हाल्लो सामाजिक ग्रामीण वैद्यु संक्षेम संघं उत्तरांध्र जोन आध्वर्यं संस्था व्यवस्थापक अध्यक्षुलु जंगम जोशी नेतृत्व में कैंसर पै अवगाहना सदस्सुनु निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో భాగంగా కరోనా వారియర్స్ అయిన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ భాస్కర్రావు, డాక్టర్ వంశీధర్, జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ పల్లా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ ఆసుపత్రి టీబీ హెచ్ఐవి వాలంటరీ ఆర్గనైజర్ పి ప్రసాద్లను దుస్సాలవుతో సత్కరించారు। ఈ సందర్భంగా డాక్టర్ వంశీధర్ మాట్లాడుతూ వివిధ రకాల క్యాన్సర్ గురించి ఏ స్టేజ్లలో అది ఏ రూపంలో మారుతుంది అన్న విషయం స్లైడ్స్ ద్వారా వివరించారు। పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ తనను సత్కరించిన గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘానికి కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఐ గోపాలరావు, అనకాపల్లి జోన్ కార్యదర్శి అలకరాజు, అధిక సంఖ్యలో గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు। నా పేరు డాక్టర్ వంశీధర్ పుట్రేవు, నేను సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ని, అంటే క్యాన్సర్ సర్జన్ ని। ఈ రోజు అనకాపల్లిలోని గ్రామీణ వైద్యుల సంఘంతో పాటు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది। వాళ్ళల్లో క్యాన్సర్ మీద అవగాహన పెంపొందించడానికి పూర్తిగా క్యాన్సర్ పేషెంట్లకి ఎలాంటి రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, క్యాన్సర్ రాకుండా ఎలాంటి నివారణ చేసుకోవచ్చు, క్యాన్సర్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి గ్రామీణ సంఘ వైద్యులకి ఈ విషయం మీద అవగాహన పెంపొందించడం జరిగింది। దీని ద్వారా ప్రజలందరికీ ఏంటంటే క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించి వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజీగా అందుబాటులో ఉండగలిగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను। ఇప్పుడు సామాజిక గ్రామీణ వైద్య సంఘం ఉత్తరాంధ్ర జోన్ నుంచి మొత్తం 3 జిల్లాల నుంచి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తున్నాం। అందులో క్యాన్సర్ మహమ్మారిని తరిమి వేయడానికి ఒక కమిటీలుగా ఏర్పడి వంశీధర్ పుట్రే డాక్టర్ గారిని మేము ఒక వారి సహకారంతో 3 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనగా ఈరోజు అనకాపల్లిలో జరుగుతుంది। ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాన్సర్ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది। దీనికి ప్రతి ఒక్కరు అలాగనే మేము ప్రతిరోజు సాయంకాలం గ్రామాల్లో ఎల్సీడీ ప్లేయర్ ద్వారా కొన్ని స్క్రీనింగ్లు చేసి దీన్ని ఎలాగ సంభవిస్తుంది, దీన్ని ఎలా మనం అధిగమించాలి, ప్రజలు తీసుకోవాల్సిన ఆహార అలవాట్లు ఏంటి, ఏ వ్యసనాలను విడిచిపెట్టాలనే దాని మీద ఒక పిక్చర్ను చేసి ప్రతిరోజు సాయంకాలం ప్రజలకు కూడా రచ్చమండల దగ్గర, ఆటల దగ్గర మరి ఒక వీడియో ప్లే చేసి ఆ స్క్రీన్ ద్వారా వాళ్ళు కూడా ప్రజలకు కూడా అవగాహన కల్పించడానికి సామాజిక గ్రామీణ వైద్య సంఘం తీర్మానం చేయడం జరిగింది। ఈ తీర్మానం కూడా వంశీధర్ పుట్రే గారు, డాక్టర్ గారు దీనికి వాయిస్ ఇవ్వబోతున్నారు। దీన్ని అంతా కూడా మేము చేసుకుని మీడియా వారికి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారందరికీ నమస్కారం తెలియజేస్తాను।